నమస్తే నేడు తెలంగాణ రాష్ట్రంలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి రాజకీయ వర్గాలు చూస్తే కూడా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు పూర్తయిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు నలభైకి పైగా చేరుకున్నాయి సో ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఆటో యూనియన్ అధ్యక్షుడు వేములో మారాయి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మారణంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అన్న చెప్పండి ఇవాళ రాష్ట్రంలో దాదాపు నలభైకి పైగా చేరుకున్నాయి ఆత్మహత్యలు మరి ఏంది పరిస్థితి ఎలా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు మీద వానబడ్డట్టు అనేక మార్లు అనేక సందర్భం ఎన్ని చెప్పినా దాన్ని రాజకీయ కోణంలోనే ఇతర పార్టీల మీద ప్రతిపక్షాల మీద వేసి ఈ ప్రభుత్వం పబ్బం కట్టుకుంటుంది కాబట్టి నలభై మంది కాదు ఇంకా అనేక మంది చనిపోయే ప్రమాదం ఉంది మేము పదే పదే చెప్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఈ విషయాన్ని చాలా లైట్ తీసుకుంటున్నారు అంటే ఎక్కడ ఏ డ్రైవర్ చనిపోయినా అది వాళ్ళకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అప్పులు లేదా సమస్యలు కుటుంబ సమస్యలు వలన చనిపోయినట్టుగానే దీన్ని చూస్తు నిజంగానే మరి ఇది ఎందుకు ఎన్నర లేనిది ఇప్పుడే ఎందుకు జరుగుతుంది ఓనాడు రైతు ఆత్మహత్యలు ఉండే ఒకనాడు విద్యార్థులు ఉండే ఓనాడు ఇంకో రకమైన ఆత్మహత్యలు ఉండే కానీ ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చినాక అసలు ఎందుకు జరుగుతుందని చెప్పి ఇప్పటి వరకు వాళ్ళ కన్సల్ అధికారులతో సమీక్ష చేసి వీళ్ళ పైన మరి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు కాబట్టి ఇది బలిదానాలు తీసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక చరిత్ర ఉంది మరి ఇలా ఆటో డ్రైవర్లను పూర్తిగా బలిదానం తీసుకుంటుంది మరి ఇంకెంతమందిని తీసుకుంటే చలిస్తారు అనేది కూడా మేము ప్రశ్న చేస్తున్నాము ఈ ప్రభుత్వాన్ని ఇలా ఆటో డ్రైవర్లు ఇలా మొన్న నిజామాబాదులో ఒక డ్రైవరు తన భార్యను చంపి తన ఆత్మహత్య చేసుకొని తనకు ప్రూఫ్ కూడా ఇచ్చిండు రికార్డ్ చేసి ఆ స్థానిక ఆటో డ్రైవర్కి పంపిండు నేను ఉచిత బస్సు వల్లనే నేను కాక నా కుటుంబాన్ని పోషించుకోలేక నేను చనిపోయిన తెల్లారిన భార్య మీద అపులోవాళ్ళు వాడతారు అనాథయితుందని చెప్పి నేను కషాయిగా ఆలోచించిన భార్యను కూడా చంపిన చచ్చిపోతున్నా అని తన తోటి డ్రైవర్కు కాంగ్రెస్ ప్రభుత్వం పేరు తీసుకొని చేసిడు కాబట్టి నేను మానవ హక్కుల సంఘాలను కూడా కోరుతూ విజ్ఞప్తి చేస్తున్నా దీన్ని సుమోటగా తీసుకొని మరొక మానవుడు ఇంత దీన స్థితిలో ఎవరు చెప్పుకోవాలో అర్థం కాక ప్రభుత్వం పట్టించుకోకపోతే తన సాక్ష్యం పెట్టి చచ్చిపోయినప్పుడు కూడా మరి వాళ్ళ మీద ఎలాంటి కేసులు బుక్ చేస్తలేరు కాబట్టి మానవ హక్కుల సంఘాలకు నా విజ్ఞప్తి మీరు పట్టించుకోవాలి మీరు ప్రభుత్వం మీద కేసేయాలి హైకోర్టులో ఎందుకంటే అనేకం చూస్తాం ఓ చిన్న కేసు దొంగతనం అయితేనే అతనైనా సాక్ష్యం చెప్తే అతను కేసు బుక్ చేస్తారు ఇలా సాక్షాత్తు ప్రభుత్వం మీదనే రికార్డు పెట్టి చనిపోతే కూడా మరి అతని మీద పోలీసులు కూడా ఇలాంటి కేసులు బుక్ చేయట్లేదు కనీసం పోలీస్ డిపార్ట్మెంటు మరి నిజాయితీగానే ఈ పద్ధతిలో వీళ్ళు ఇబ్బంది పడి చచ్చిపోతున్నాం కూడా పోలీసులు కూడా ఎక్కడ చెప్తలేరు కేసు బుక్ చేసినప్పుడు ఒక నిర్ధారణ చేస్తారు అంటే ఇతను ఎందుకు చనిపోయాడు అనేది ఒక నిర్ధారణ ఒక పంచనామా చేయడం కానీ అతని విధి విధానాలు ఏం ప్రాబ్లం చచ్చిపోయిన కూడా పోలీసు ఎంక్వైరీ చేస్తుంది ఆ ఎంక్వైరీ రిపోర్ట్లో కూడా రాస్తారు నిజంగానే ఈయనకు ఏ ప్రాబ్లం చచ్చిపోయినా అని అట్లాంటి పరిస్థితిని కూడా ఇలా ప్రభుత్వము తీసుకొని వాళ్ళ గురించి ఆలోచిస్తలేదు మొన్న మలక్పేటలో చాలా దారుణం మలక్పేటలో రమేష్ అనే ఎస్టీ ఆటో డ్రైవరు అతను తన భార్య కరోనా సందర్భంగా అప్పుడు కరోనాత్వం చనిపోయింది ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు అతను కూడా ఆటో ఫైనాన్స్ వాళ్ళు గుంజుకుపోయారు చూడు గమ్మత్ అక్కడ ఆటో వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళు గుంజుకోపోయారు కారణం ఏమిటి దందలైతలు ఫైనాన్స్ కట్టలేదు కట్టని కారణంగా ఆటో గుంజుకోపోయారు తన మానసికంగా ఇబ్బంది పడి తన పనికి పోతా అని చెప్పి టిఫిన్ కట్టుకొని ఏదో చిన్న అడ మీదకి పనికి పోతే ఆ పని కూడా సరిగా దొరకక తను దాని ఏమంటారంటే అవమానానికి గురై అంటే నేను ఒక ఆటో నడుపుకొని బతుకట్టుకొని ఇలా కూల్ ప్యాన్ చేయాల్సి వచ్చిన అవమానానికి గురై ఆ టిఫిన్ కూడా తినకుండా తన భార్యదే ఓ పాత చీర తీసుకొని ఫ్యాన్ కురేసుకొని చనిపోయినట్టుగా అక్కడ పోలీసులు కూడా శవపంచనామంలో రికార్డు రాశారు స్థానికులు కూడా చెప్తున్నారు మరి ఇంత క్లాట్గా చెప్తే స్థానిక అధికారులు కానీ ప్రభుత్వం వైపు నుంచి కానీ కనీసం ఒక మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ అయ్యా మీరు చనిపోకండి ఉన్నాం ఈ ప్రభుత్వం అంత తరపు నుంచి అని చెప్పి కనీసం ఒక స్టేట్మెంట్ వేస్తులేరంటే ఎంత దుర్మార్గం ఈ ఈ దేశంలో నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఏ రాష్ట్రంలో రాకపోవచ్చు రాకూడదు కూడా నేను కోరుకుంటున్నా ఇప్పటిదాకా ఎక్కడ విన్నలే నేనైతే ఒక ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ ఫీల్డ్ ఉన్నా కానీ ఆటో డ్రైవర్లు కాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి లేదు ఆటోకొక చరిత్ర ఉంది ఇతర రంగాలలో లాస్ అయినోళ్ళు ఇతర బిజినెస్లో ఇబ్బంది పడ్డోళ్ళు నిరుద్యోగులు ఇతర జిల్లాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఆటో పట్టుకుంటే నా కుటుంబాన్ని పోషించుకోవచ్చు ఎమ్మటే అని చెప్పి ఓ సిస్టమ్ ఉంటుంది ఎమ్మటే ఫైనాన్స్ పోవాలి తన భార్యదో ఓ పుసల్ తాడో పట్టకొచ్చులో కుదబెట్టుకొని డౌన్ పేమెంట్ కట్టుకొని ఆటో తెచ్చుకొని కుటుంబాన్ని పోషించుకొని పిల్లలు ఇంజనీర్లుగా డాక్టర్లుగా చదివించిన చరిత్ర ఉంది హైదరాబాదులో ఆటో డ్రైవర్లు అట్లాంటి ఆటో డ్రైవర్లు ఇవాళ ఆటో దంద లేదని చెప్పి ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఇది ఎంత దుర్మార్గం అనేది మరి ప్రభుత్వం ఆలోచించాలి మా ఆటో డ్రైవర్లకు కూడా చెప్తున్నా మీరు చావకండి మేము చావో రేవో ప్రభుత్వంతో కొట్టడానికి మన సంఘాలు ఉన్నాయి మేము అదే కోరుతున్నాం పదే మొదటి నుంచి మన సంఘాలు ఉన్నాయి మనం కొట్లాడదాం ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి మనం కూడా రాజకీయం చేద్దాం ఎస్ రాజకీయమే వాళ్ళ రాజకీయం కోసం ఇలా ఉచిత బస్సు ప్రయాణం పెట్టి ఇలా మన ప్రాణాలు బలి తీసుకుంటుంది ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇలా ఎంపీ ఎలక్షన్లలో మనం కూడా రాజకీయం చేసి ఇలా ప్రతి కాన్స్టిట్యున్సీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో అరవై డెబ్బై వేల ఓట్లు ఆటో డ్రైవర్లు ఉంటాయి కుటుంబాలతో పోల్చుకుంటే ఒక పార్లమెంటు పరిధిలో ఈ రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్లో లక్షకు పైన ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఉంటారు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కుటుంబాలతో పోసుకుంటే లక్షల మంది ఉంటారు ఆటో డ్రైవర్లు మరి లక్షల మంది ఇలా ఓ పది ఇరవై వేలు యాభై అరవై వేలు ఉన్న కుల సంఘాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి ఆటో మిత్రులారా మనం లక్షలాది మంది ఉన్నాం ఓటుతోని బుద్ధి చెబుదాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ కాంగ్రెస్ పార్టీకి మన ఓటుతో బుద్ధి చెప్పుదాం మనం ఏకమైదాం ఈ పార్లమెంటు ఎలక్షన్లలో మనం ఏకమై వీళ్ళు ఓటుతో బుద్ధి చెప్పుదాం ఆందోళన కార్యక్రమాలు చేద్దాం మనము అనేక సందర్భాల్లో మనం నిరసన చేద్దాం కానీ ఆత్మహత్యలు చేసుకోవద్దని పదే పదే మీ మీడియా ద్వారా మా ఆటో కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాం